అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో మెగా రక్తదాన శిబిరంను సీఐ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తమ కుటుంబాలను వదిలి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి అసువులు బాసిన ఎందరో పోలీసులు త్యాగ ఫలితమే ఈ పోలీసుల అమరవీరుల దినోత్సవమని సీఐ ఐ వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సూళ్ళూరుపేటలో పోలీసుల అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక సీఐ వెంకటేశ్వర రెడ్డి అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసులు అత్యంత క్లిష్ట సమయాల్లోనే కాకుండా కరోనా మహమ్మారి పట్టణంలో వెలయతాండవం చేస్తున్న సమయంలో కూడా కోవిడ్ బారిన పడి విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు, తడ ఎస్ఐ వేణు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 27వ తారీఖున పోలీసుల సంస్మరణ దినోత్సవం జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 21 నుండి పోలీసు వచ్చే సంవత్సరం అక్టోబర్ 20 వరకు ఈ విధి నిర్వహణలో ఎంతమంది అయితే ప్రాణాలు అర్పిస్తారో వాళ్ళందరి యొక్క పవిత్రాత్మకే శాంతి చేకూరాలన్న ఉద్దేశంతో మరియు ఈ సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులను ఒకసారి పిలిపించుకొని వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలానే మన దగ్గర ఓన్లీ సూళ్ళూరుపేట సర్కిల్ వరకు వచ్చే టయానికి ఇద్దరు కానిస్టేబుల్స్, ఒకరేమో విధి నిర్వహణలో రమేష్ గారు అని చెప్పేసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ తడ దగ్గర విధి నిర్వహణలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇంకొకరు వచ్చేసి భాస్కర్ గారు మన కోవిడ్ డ్యూటీస్కి వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్ మన సూళ్ళూరుపేట వాస్తవ్యుడు, అతనికి కూడా కోవిడ్ ఇది అవ్వడం వలన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలానే నరసింహారెడ్డి గారు అని చెప్పేసి వెంకటాచలంలో పనిచేస్తుంటాడు, గతంలో తల్లలో కూడా చేశారు, వారు కూడా కోవిడ్ వలన చనిపోవడం జరిగింది. ఈ విధంగా విధి నిర్వహణలో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వారి యొక్క పవిత్రాత్మక శాంతి చేకూరాలని ఆకాంక్షించడం జరుగుతుంది. అలానే ఈ కరోనా సమయంలో రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అందరు కూడా హాస్పిటల్కి వెళ్తే కరోనా వస్తుందేమన్న ఉద్దేశంతో రక్తదానం చేయడానికి ఎక్కువ ఎవరు ముందుకు రావట్లేదు. కానీ ఆడవారికి అయితేనేమి లేదా వాళ్ళ యొక్క డెలివరీ కేసులు కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్స్ కేసులు సర్జరీలు జరిగినప్పుడు రక్తం అయితే కంపల్సరీ అవసరం వస్తుంది. కానీ డోనర్స్ అయితే తక్కువ అవుతున్నారు. దయవుంచి అందరు కూడా ఇండివిజువల్గా వెళ్ళేసైనా కానీ ఈ రక్తదానం చేస్తారని ఆశిస్తున్నాం. మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టడానికి సహకరిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రాణదాతలు కాగలరని ఈ విధంగా బ్లడ్ క్యాంప్ ద్వారా ఆశిస్తూ ముగిస్తున్నాం.